వెల్కమ్ టు వైఫై టీవీ. టాలీవుడ్లో విషాదాల వరుస కొనసాగుతోంది. అక్కినేని నాగార్జునకి అత్యంత సన్నిహితుడు, ఎక్కువ నాగార్జునతోనే సినిమాలు నిర్మించిన నిర్మాత డి శివప్రసాద్ రెడ్డి చెన్నై అపోలో హాస్పిటల్లో తన ఆఖరి శ్వాసని విడిచారు. శివప్రసాద్ గారు గత కొంతకాలంగా గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ హాస్పిటల్లో చేరినట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. శివప్రసాద్ రెడ్డి గారు 1985లో కామాక్షి మూవీస్ బ్యానర్ని స్థాపించి కార్తీక పౌర్ణమి, శ్రావణ సంధ్య, విక్కీ దాదా, ముఠామేస్త్రి, అల్లరి అల్లుడు, ఆటో డ్రైవర్, సీతారామరాజు, ఎదురు లేని మనిషి, నేనున్నాను, బాస్, కింగ్, కేడి, రగడ, ధడా వంటి ఎన్నో సినిమాలను నిర్మించారు. ఎక్కువగా నాగార్జునతో సినిమాలు నిర్మించారు శివప్రసాద్ గారు. ఆయన మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని అన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలకి సారథ్యం వహించిన ప్రముఖ నిర్మాత శేఖర్ బాబు శనివారం కాలం చేశారు. శేఖర్ బాబు గారు నిర్మాతల మండలి ఫిలిం ఛాంబర్లో పనిచేశారు. ఈయన నిర్మించిన చిత్రాలు మమత, సంసార బంధం, గోపాలరావు గారి అమ్మాయి, పక్కింటి అమ్మాయి, సర్దార్, ముఠామేస్త్రి, సుబ్బరాజు గారి కుటుంబం మొదలైన చిత్రాలను నిర్మించారు. చిరంజీవి హీరోగా చేసిన ముఠామేస్త్రి సినిమా కేసీ శేఖర్ బాబు మరియు డి శివప్రసాద్ రెడ్డి ఇద్దరూ కలిసి నిర్మించారు. ఈ ఇద్దరు ఒకేసారి కాలం చేశారు. వీరి మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.